సమాజంలో ఉన్నటువంటి ఇతరులకు వారి మనోభావాలకు దెబ్బతీయకుండా మనం వ్యక్తీకరించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సంఘటనలు ఇక నుండి ఎప్పుడైనా ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఇలాంటివి జరిగితే కఠినమైనటువంటి చర్యలను తీసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తిని ది తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ యాక్ట్ 1980 సెక్షన్ 3 కింద 6 నెలల పాటు హైదరాబాద్ నుండి నగర బహిష్కరణ చేయడం జరిగింది. నగర బహిష్కరణతో పాటు అతన్ని హైదరాబాద్ నుండి రిమూవ్ చేసి అతని యొక్క స్వస్థలమైనటువంటి చిత్తూరు జిల్లాలో డ్రాప్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఎక్కడైనా ఏ వ్యక్తులైనా హైదరాబాద్లో వచ్చి ఉండొచ్చు, మొత్తం భారతదేశం ప్రపంచం నలుమూలల అందరూ రావాలని కోరుకునేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి నగరం హైదరాబాద్ సిటీ. కానీ ఈ నగరం ఒక హేట్రేట్కు భావ వ్యక్తీకరణలో భాగంగా గ్రూప్ తగాదాలు, రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేయడం, ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం, ఇలాంటి సంఘటనలకు దారితీసేటటువంటి వారిని క్షమించరానేటువంటి విషయం ఇది. కాబట్టి ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు తెలంగాణ పోలీస్ వ్యవస్థ వీటిని సీరియస్గా తీసుకొని అటు వారిపైన చట్టపరంగా చట్ట పరిధిలో మనం ఏమేం చర్యలు తీసుకుంటామో అన్ని చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పేసి ఈరోజు ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, ఇది కేవలం వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేసేటటువంటి ప్రాసెస్లో వారికి ఎవరైనా సహకరిస్తే వారందరిపైన కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ఇన్స్టాన్స్లో ఒక టీవీ ఛానల్ పదే పదే తను చేసినటువంటి కమెంట్స్ టెలికాస్ట్ చేయడం, చర్చకు పెట్టడం, తద్వారా ప్రజలలో ఒక అశాంతిని కలుగజేయడం, తద్వారా ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ట్రాన్స్మిషన్ అనేది నడవడం కూడా సమాజానికి మంచి కాదు. కాబట్టి ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా అన్ని ఛానల్స్కి, ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అట్లాగే సోషల్ మీడియా, మిగతా సోకాల్డ్ వైరల్ ఛానల్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాలి, తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే వారు ఎవరు కూడా ఇలాంటి ట్రాన్స్మిషన్స్ చేయరు, చేయకూడదు అని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నాను. ఈ కేసు విషయంలో ఎవరైతే ట్రాన్స్మిషన్కి బాధ్యులు అయ్యారో, ఇలాంటి కమెంట్స్ మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయో, ఆ ఛానల్కు కేబుల్ టీవీ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ వైలేటింగ్ ది ప్రోగ్రామ్ కోడ్. అయితే ఈ ప్రోగ్రామ్ కోడ్ వైలేషన్లో ఎక్స్ప్లెనేషన్ వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా తదుపరి చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది సమాజం యొక్క మంచి, వారి యొక్క బాగోగులు. ఇటు ప్రభుత్వం, ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలు, అట్లాగే మీడియా, సామాన్య ప్రజలు, మిగతా స్టేక్ హోల్డర్స్ మనందరిది కూడా సమిష్టి బాధ్యత సమాజంలో శాంతి భద్రతను పరిరక్షించడం, సమాజ అభివృద్ధికి కృషి చేయడం, దాంట్లో భాగస్వాములు అవ్వడం. తెలంగాణలో ఎవరైనా ఏదైనా శాంతి భద్రతల పరిరక్షణకు అవరోధం కలిగిస్తున్నారు అంటే వారు ఈరోజు తెలంగాణ అభివృద్ధిని కోరుకోవట్లేదని మనం చెప్పక తప్పదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 100% ఎవరు ఇన్వాల్వ్ అయినా దీంట్లో చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకురావడానికి ప్రేరేపించినా డైరెక్ట్గానా ఇండైరెక్ట్గానా బాధ్యులైతే వారందరిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కత్తి మహేష్ మనం నగర బహిష్కరణ చేసినప్పుడు ది తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్
హజార్డస్ యాక్టివిటీస్ యాక్ట్ కింద ఒకవేళ అతను మళ్ళీ హైదరాబాద్ సిటీలో ఎంటర్ అవడానికి ప్రయత్నం చేస్తే అది నేరం అవుతుంది, అది స్పెసిఫిక్ నేరంగా పరిగణించబడుతుంది, మూడేళ్లు జైలు శిక్షకు అర్హులవుతాడు. దాంట్లో మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా రావడానికి ప్రయత్నం చేస్తే అతను మళ్ళీ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది, చట్ట ప్రకారం ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది, అపార్ట్ ఫ్రమ్ కంటిన్యూషన్ ఆఫ్ ది ఎక్స్టెండ్మెంట్. ఇదే విధంగా మనం ఈ కేబుల్ టీవీ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ మనం చూస్తే దాంట్లో ప్రోగ్రామ్ కోడ్ వైలేట్ చేస్తే సెక్షన్ 16 అండ్ 17 ఆఫ్ ది కేబుల్ టీవీ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్లో పనిష్మెంట్స్ 2 సంవత్సరాల వరకు కూడా అవార్డ్ చేయడానికి మేనేజ్మెంట్స్కి, అట్లాగే ఈ బ్రాడ్కాస్టింగ్ కంపెనీస్కి వాళ్ళకి శిక్ష వేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు సమాజంలో ఉన్నటువంటి అందరు స్టేక్ హోల్డర్స్కి కూడా, ఇటు ధార్మిక సంఘాలు అట్లాగే సామాన్య ప్రజలు, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని అంగాలు, అట్లాగే మీడియా మిత్రులు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, మనం అందరం కలిసి సమిష్టిగా కృషి చేద్దాం, కలిసి పనిచేద్దాం, తెలంగాణ అభివృద్ధికి తోడ్పడదాం, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి మనం భాగస్వాములు అవుదాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఇక్కడ శాంతి భద్రతలు క్షీణించడానికి లీడ్ చేసేటటువంటి ఎనీ ఈవెంట్ మనం ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మనం ప్రోత్సాహం ఇవ్వకూడదు అని చెప్పేసి వారందరికీ కూడా నేను ఈ పత్రిక ముఖంగా మనవి చేస్తూ, మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి రాష్ట్రం అంతా అన్ని జిల్లా పోలీసు సూపరింటెండెంట్స్, పోలీసు కమిషనర్స్ అందరికీ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు లేదా జరిగినప్పుడు వాటిని ధృతిలోనే తెంచివేసి అప్పుడే ఎఫెక్టివ్గా యాక్షన్ తీసుకొని మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవ్వకుండా సమాజంలో చూడాలి అని చెప్పి వారందరికీ కూడా ఇటు హెడ్ క్వార్టర్స్ నుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాకుండా వారు సరి అయినటువంటి చర్యలు తీసుకుంటున్నారా లేదా అనేది టైం టు టైం మానిటర్ చేయడం కూడా జరుగుతుంది. అయితే మరొకసారి ఈ సందర్భంగా ఎవరు ఏ వైలేషన్ చేసినా, ప్రజల యొక్క మనోభావాలను ఎవరు దెబ్బతీసినా వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రజలకు మనవి చేస్తూ, ప్రజలందరూ సమాజంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించి తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ వరకే పరిమితమా, స్టేట్ మొత్తం తెలంగాణ మొత్తం కూడా పరిమితమే సార్? ప్రస్తుతానికి హైదరాబాద్ సిటీలో ఎక్స్టెండ్మెంట్ చేయడం జరిగింది, అవసరమైతే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మనం ఎక్స్టెండ్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సరే, అంటే అతను ఒకవేళ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పోస్ట్ చేసి దాన్ని టెలికాస్ట్ చేస్తారు, కొంచెం ఒకవేళ చేసిన అవకాశం ఉంటుంది, అప్పుడు దాన్ని అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ శాంతి భద్రతలకు అది కారణం అయి ఉంటే మనం డెఫినెట్గా ఇక్కడ కేసులు కట్టి అతను ఎక్కడి నుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా కానీ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి చట్టం అవకాశం ఇస్తుంది. కాబట్టి ఛానల్లో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఏ మాధ్యమం ద్వారా వచ్చినా ఒకసారి ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితులకు అది దారి తీస్తే నేరం అవుతుంది, యాక్షన్ తీసుకోవచ్చు. తెలంగాణ ఛానల్స్ అయితే ఇదే పరిస్థితి ఏపీలో ఉంటే సార్? ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు పంపించేసారు, బాగానే ఉంది, అక్కడ ఉన్న ఛానల్స్ అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ కొన్ని వేరుగా ఉన్నాయి. సో అక్కడ పోయి ఆయన స్టూడియోలో కూర్చొని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మనం ఏమైనా కమ్యూనికేట్ చేస్తున్నాం అక్కడికి? సారీ, ఇక్కడున్న ఛానల్స్కి మీరు నోటీస్ ఇచ్చారు, ఓకే సార్, ఇప్పుడు ఆయన ఏపీకి పంపించేసినాము, అక్కడ ఉన్న హెడ్ క్వార్టర్స్ ఛానల్స్ నుంచి ఆయన మళ్ళీ అదే ఇష్యూకి సంబంధించి మాట్లాడితే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ అది ప్యానిక్ సిచ్యువేషన్ అవుతుంది కదా, దాని మీద ఏమన్నా అక్కడ డీజీతో మాట్లాడడం కానీ అక్కడ వాళ్ళతో కానీ ఏమన్నా చర్చించారు? డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో, అక్కడ డీజీ గారితో, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థతో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినా,
అక్కడ ఉన్న